సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి జగనన్న ఆనిముత్యాలను గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సత్కరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కాకాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను సత్కరించి నగదు బహుమతులను మంత్రి అందజేశారు. ఇటీవల విడుదలైన 10th రిజల్ట్స్ లో నియోజకవర్గ స్థాయిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వీరికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద వరుసగా 15,000, 10,000, 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. అలాగే ఇంటర్మీడియట్ లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు తాను 2006లో జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద వరుసగా 100,000 రూపాయలు, 75,000 రూపాయలు, 50,000 రూపాయలను అందించినట్లు గుర్తు చేశారు. 17 సంవత్సరాల తర్వాత ఎవరూ ఆలోచన చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని జగనన్న ఆనిముత్యాల పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎవరైతే బిడ్డలు మంచి ప్రతిభ కనపరిచి 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారో వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు, నగదు బహుమతులతో పాటు సన్మానించి 10 మందికి వాళ్ళు స్ఫూర్తిగా నిలిచేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మండల కేంద్రంలో పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి గారు, సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, జెడ్పీటీసీ సభ్యులు నిర్మలమ్మ గారు, మండల ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్టమ్మ గారు, డిప్యూటీ డిఓ లక్ష్మీ ప్రసన్న గారు, హెచ్ఎం పర్సి గారు, సనత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు గారు. ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలి అంటే సరైనటువంటి వసతి లేకపోవడం, అసలు పరుగుదొడ్లే లేకపోవడం, దానివల్ల పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు గురికావడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసినటువంటి మనం ఈరోజు ఆ అవకాశం ఉండకూడదని చెప్పి ఈరోజు గతంలో ఎక్కడికన్నా వెళితే మరుగుదొడ్లు ఎక్కడున్నాయా వాడుకోవాలనేటువంటి ఆలోచన నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంత పెద్ద అధికారి మంత్రి వచ్చినా సరే గ్రామాల్లో తిరిగినప్పుడు మరుగుదొడ్లు వాడుకోవడానికి మనకి స్కూల్లో మరుగుదొడ్లు నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యంగా వాడుకోవచ్చు అనేటువంటి వసతి సదుపాయాలు కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే అనేక సందర్భాల్లో వచ్చాం స్కూళ్ళకు సంబంధించి, నాడు నేడు కింద అభివృద్ధి పనులకు వచ్చాం, ట్యాబ్లు పంపిణీ కోసం వచ్చాం, ఈరోజు జగనన్న ఆణిముత్యాలకు సంబంధించి పిల్లలను అభినందించాలనేటువంటి లక్ష్యంతో వచ్చాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, విద్యార్థి లోకానికి, విద్యకి పెద్దపీట వేస్తున్నారు అంటే దాని వెనక ఉన్నటువంటి ఈరోజు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయరు, ఎందుకంటే మీకు ఇంకా ఓటు హక్కు రాలేదు. కాబట్టి చాలామంది అనుకుంటారు రాజకీయాలంటే పనులంటే ఏదైనా చేస్తే అవి కేవలం ఓట్ల కోసం చేసేటువంటి పనులు అని చెప్పి అనుకునేటువంటి భావన ఈ సమాజంలో కొంతమేర ఉంది. కానీ విద్యకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దానిలో మీకు ఎవరికి ఓటు హక్కు ఉండదు, రేపు వచ్చేటప్పటికి మీరు ఎవరు ఓట్లు వేయలేరు. అయినా ఓట్ల కోసమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. కాబట్టి మౌలిక సదుపాయాలని ఈరోజు ఒక్కొక్కటిగా రాష్ట్రంలో అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి నాడు నేడు విధానాన్ని దేశవ్యాప్తంగా ఆచరిస్తే ఎలా ఉంటుందనేటువంటి దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు ఈ దేశం అనుసరించేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి ఈ దేశానికే ఈరోజు మార్గదర్శిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళందరినీ గౌరవించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం,
దీనికి సంబంధించి ఈరోజు అన్ని విధాల ఎవరైతే కష్టపడి చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం ఇది సంతోషించాల్సినటువంటి విషయం. పోతే మీకు ఏ విధంగా అయితే చదువు ఇంపార్టెంట్, అందుకే అన్ని సందర్భాలు అనుకుంటాం చదువులతో పాటు. Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.